వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్సర్సైజ్ 10.2 లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 టు క్వశ్చన్ నెంబర్ 10 వరకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎమ్ ఈక్వల్ టు 2, ఎమ్ వాల్యూ 2 అయితే, అంటే ఎమ్ ప్లేస్లో మనం 2ని రీప్లేస్ చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ బిట్ చూడండి. ఎమ్ ఈక్వల్ టు 2, ఎమ్ ప్లేస్లో మనం 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ మీకు గివెన్ ఈక్వేషన్ ఏంటిది, ఎమ్ మైనస్ 2. ఈ ఎమ్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ -2 ఉంది కదా, -2 రాసుకోండి. సో జస్ట్ ఓన్లీ ఎమ్ ప్లేస్లో 2ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. -2 ఉంది, -2 రాసుకోండి. 2 - 2 అంటే 0 వచ్చింది. సో ఎం వాల్యూ 2 తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ వాల్యూ అనేది మీకు 0కి ఈక్వల్ అయింది. దేర్ ఫోర్, సో క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో సో అది రాసేసుకొని మీకు ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది అనేది రాసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సేమ్ ఇక్కడ ఎం వాల్యూ 2నే. ఇక్కడ మీకు గివెన్ ఈక్వేషన్ ఏంటిది, 3m - 5. సో 3 into m ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 3కి m మల్టిప్లై అవుతుంది కాబట్టి m ప్లేస్లో రాసుకునే 2 కూడా 3కి మల్టిప్లై అవుతుంది. మీకు డిఫరెన్స్ చూపించడానికి ఇట్లా జస్ట్ బ్రాకెట్స్ పెట్టండి. నెక్స్ట్ -5 ఉంది కదా, సో -5 రాసుకోండి. 3 2s 6, -5. 6లోంచి 5ని సబ్ట్రాక్షన్ చేయండి. 6 - 5 అంటే 1 వస్తుంది. సో దేర్ ఫోర్ 3m - 5 గివెన్ క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఎం వాల్యూ 2. ఓకే, సో గివెన్ ఈక్వేషన్ 9 - 5m, దట్ ఈక్వల్ టు 9 - 5. ఇక్కడ 5కి m మల్టిప్లై అవుతుంది కాబట్టి సో m ప్లేస్లో రాసుకునే 2 కూడా మీకు ఓన్లీ 5కి మల్టిప్లై అవుతుంది. సో 9 - 5 2s 10. సో 10 లార్జెస్ట్ నెంబర్. 10లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేయండి, 1 వస్తుంది. 10కి మైనస్ ఉంది కదా బిఫోర్, అంటే లార్జెస్ట్ నెంబర్కి బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ రాసుకోండి. సో మీకు ఆన్సర్ ఇక్కడ -1 వచ్చింది. దేర్ ఫోర్ అండ్ లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. 9 - 5m ఈక్వల్ టు సో -1. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. సో గివెన్ ఈక్వేషన్ ఇక్కడ 3m² - 2m - 7. సో దట్ ఈక్వల్ టు 3 into m ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. mకి స్క్వేర్ ఉంది కాబట్టి m ప్లేస్లో రాసుకునే 2కి కూడా మీకు స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, -2. నెక్స్ట్ ఇక్కడ m ఉంది, m ప్లేస్లో మళ్ళీ 2 రాసుకోండి. -7. సో 2² ఒకసారి చూడండి. 2² అంటే ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి 2 times మల్టిప్లై చేయాలి. సో అంటే 2 2s 4. 2² వాల్యూ మీకు 4కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3 into 2² ప్లేస్లో మీరు 4 రాసుకోండి. -2 2s 4, -7. 3 4s 12, -4 - 7. ఇవి 2 నెగిటివ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేయండి. సో వచ్చిన ఆన్సర్కి మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 7 + 4 అంటే 11 వస్తుంది. సో ఈ రెండింటికి మీకు 11 వచ్చింది. యాడ్ చేస్తే మైనస్ కాబట్టి మైనస్ రాసుకోండి. 12 - 11 అంటే 1 వస్తుంది. 12కి ప్లస్ ఉంది కాబట్టి సో అంటే లార్జెస్ట్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి +1 వస్తుంది. దేర్ ఫోర్ క్వశ్చన్ రాసుకోండి. 3m² - 2m - 7 ఈక్వల్ టు సో ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో దాట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ బిట్ చూడండి క్వశ్చన్లో. సో 5m/2 - 4. ఇక్కడ m వాల్యూ 2. సో 5 m ప్లేస్లో 2 రాసుకోండి. నెక్స్ట్ బై డినామినేటర్లో 2 ఉంది, 2 రాసుకోండి. -4. సో 5 2s 10 బై 2, -4. సో 10 and 2 మీకు క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేయండి. 2 1s 2 5s 10. సో క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ -4 ఉంది కదా, -4 రాసుకోండి. సో సబ్ట్రాక్షన్ చేయండి. 5 - 4 అంటే 1 వస్తుంది. సో దీనికి దేర్ ఫోర్ సో క్వశ్చన్ రాయండి. 5m/2 - 4. సో ఈ ఈక్వేషన్కి మనకు ఆన్సర్ 1 వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. if p equal to -2, p value -2 అయితే find the value of, so value ని find out చేయమంటున్నారు. సేమ్ మనం క్వశ్చన్ నెంబర్ 1 లో ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్. సో చూడండి, if p equal to -2, p value -2 అయితే, సో గివెన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకసారి రాయండి. 4p plus 7, సో 4p value -2. సో ఈ 4కి p మల్టిప్లై అవుతుంది కాబట్టి p ప్లేస్లో రాసుకునే -2 కూడా మీకు 4కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 7 ఉంది, 7 రాసుకోండి. 4 2 8, మైనస్ ఉంది కదా బిఫోర్, మైనస్ రాసుకోండి. సో ఇక్కడ 8 లార్జెస్ట్ నెంబర్, 8లోంచి 7ని సబ్ట్రాక్షన్ చేయండి, 1 ఉంటుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ కాబట్టి మైనస్ రాసుకోండి. సో -1 వస్తుంది. దేర్ ఫోర్ 4p ప్లస్ 7 ఈక్వల్ టు -1. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, ఈక్వేషన్ 3p² ప్లస్ 4p ప్లస్ 7. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. -3 p స్క్వేర్, p వాల్యూ ఇక్కడ -2 ఉంది కదా, -2² ప్లస్ 4. నెక్స్ట్ p వాల్యూ -2 అండ్ ఇక్కడ మీకు మళ్ళీ ప్లస్ 7 ఉంది, 7 రాసుకోండి. 30 ఈక్వల్ టు -3. -2² వాల్యూ ఒకసారి చూడండి. -2² అంటే -2ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 2 2s 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, అంటే ప్లస్ 4 వస్తుంది. ఓకే, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అంటే -2² వాల్యూ ప్లస్ 4 అవుతుంది. సో ఆ ప్లేస్లో 4 రాసుకోండి. సో ప్లస్ 4 2s 8, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 7 ఉంది కదా, ప్లస్ 7 రాసుకోండి. 4 3s 12, మైనస్ ఉంది మైనస్. నెక్స్ట్ ఇక్కడ -8 ప్లస్ 7. ఈ 2 వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేసి మీరు వచ్చిన ఆన్సర్కి మైనస్ రాసుకోండి. సో 12 ప్లస్ 8 యాడ్ చేస్తే 20 వస్తుంది. సో నెగిటివ్ వాల్యూస్ కాబట్టి మైనస్ ప్లస్ 7. 20లో నుంచి 7ని సబ్ట్రాక్షన్ చేయండి, 13 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. దేర్ఫోర్ -3p² ప్లస్ 4p ప్లస్ 7. సో క్వశ్చన్ రాసుకొని మీకు ఇక్కడ లాస్ట్లో ఆన్సర్ -13 వచ్చింది, సో అది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, p వాల్యూ -2. క్వశ్చన్ రాసుకోండి. -2p³ -3p² ప్లస్ 4p ప్లస్ 7. సో దట్ ఈక్వల్ టు p వాల్యూ -2, p ప్లేస్లో -2 రాసుకోండి. -2 3, p వాల్యూ -2. సో pకి స్క్వేర్ ఉంది కాబట్టి -2 కూడా స్క్వేర్ వస్తుంది, ప్లస్ 4. నెక్స్ట్ p వాల్యూ -2. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 7 ఉంది, సో 7 రాసుకోండి. సో దట్ ఈక్వల్ టు -2. -2³ చూడండి వాల్యూ, -2³. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, -2³. సో అంటే -2ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఎక్స్పోనెంట్లో 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆపోజిట్ సైన్స్ అయితే మైనస్ వస్తుంది. ఓకే, సో అంటే -2³ వాల్యూ -8 వస్తుంది. నెక్స్ట్ -3, -2² వాల్యూ ఇప్పుడే మనం రాసాము బిఫోర్ క్వశ్చన్లో, ప్లస్ 4 వచ్చింది. సో ప్లస్ 4 రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 2s 8. ప్లస్ 7 ఉంది కదా, సో ప్లస్ 7 రాసుకోండి. ఇక్కడ -2 అండ్ 8 మీకు బ్రాకెట్ ఉంది అంటే మల్టిప్లై అవుతున్నాయి. 2 8s 16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 4s 12, -8 ప్లస్ 7. సో యాడ్ చేయండి. 16 ప్లస్ 7 యాడ్ చేస్తే 23 వస్తుంది. నెక్స్ట్ -12 అండ్ 8ని యాడ్ చేయండి, 20 వస్తుంది. సో 23 -20 అంటే 3 వస్తుంది ఆన్సర్. ఓకే, సో దేర్ఫోర్, సో లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. -2p³ -3p² ప్లస్ 4p ప్లస్ 7 ఈక్వల్ టు, సో ఆన్సర్ 3 వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ x వాల్యూ -1 తీసుకోమంటున్నారు, సో ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్ చూడండి 2x - 7. సో x ప్లస్లో -1 రాయాలి. ఇక్కడ 2కి x మల్టిప్లై అవుతుంది కాబట్టి x ప్లస్లో రాసుకునే -1 కూడా 2కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ -7 ఉంది, -7 రాయండి. దట్ ఈక్వల్ టు 2 1s 2, మైనస్ ఉంది కదా మైనస్, ఇక్కడ -7 ఉంది. ఇవి రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి మైనస్ రాసుకోండి. 7 + 2 9, సో మైనస్ కాబట్టి మైనస్. 2x - 7 = -9. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సో గివెన్ ఈక్వేషన్ -x + 2. సో ఎక్స్ ప్లస్లో మైనస్ రాసుకుంటున్నాం మనం. బిఫోర్ మైనస్ ఉంది ఇక్కడ, సో ఈ మైనస్ అలానే రాసుకొని ఎక్స్ ప్లస్లో ఇప్పుడు మనం -1 రాసుకుంటున్నాం. ఇక్కడ మీకు టోటల్గా 2 మైనస్లు వస్తాయి, సో జాగ్రత్తగా రాయండి. ఎక్స్ +2 ఉంది, +2 రాసుకోండి. -(-) - ప్లస్ అవుతుంది, 1 ఉంది కదా, సో 1. నెక్స్ట్ ఇక్కడ +2 ఉంది, సో ఇవి రెండు ప్లస్ కాబట్టి యాడ్ చేయండి. 1 + 2 అంటే 3. సో దేర్ఫోర్ -x + 2 = 3. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ సేమ్ -1. ఈక్వేషన్ రాసుకోండి. x² + 2x + 1. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ -1. సో ఎక్స్కి స్క్వేర్ ఉంది కదా, -1 కూడా స్క్వేర్ వస్తుంది. +2 ఎక్స్ వాల్యూ -1 + 1. సో -1² చూడండి. -1² అంటే -1 మనం 2 times మల్టిప్లై చేయాలి. 1 1s 1, -(-) + సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. ఓకే, సో -1² వాల్యూ +1. +(-) - (2 1s 2 + 1). సో ఈ 1 అండ్ ఈ 1 మీకు ప్లస్లో ఉన్నాయి, 2 మైనస్లో ఉంది. ఫస్ట్ ఈ 1 అండ్ ఈ 1ని యాడ్ చేయండి. 1 + 1 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది కదా, అది రాసుకోండి. 2 - 2 అంటే 0. సో క్వశ్చన్ రాసుకోండి. x² + 2x + 1 = 0. సో ఈ వాల్యూ మీకు 0కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. సో 2x² - x - 2. సో ఎక్స్ వాల్యూ సేమ్ -1. 2 సో ఎక్స్ ప్లేస్లో -1 రాసుకోండి. ఎక్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో రాసుకునే -1 కూడా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఉంది ఇక్కడ ఈక్వేషన్లో. ఎక్స్ వాల్యూ -1 కదా, సో బ్రాకెట్ పెట్టుకొని -1 రాసుకోండి. నెక్స్ట్ -2 ఉంది, -2 రాసుకోండి. 2 -1² ఇప్పుడే మనం ఇక్కడ రాసాము, +1 వస్తుంది. సో +1 రాసుకోండి. -(-) సో ఇక్కడ 1 ఉంది, 1. నెక్స్ట్ -2 ఉంది, -2. 2 1s 2 + 1 -2. సో +2 అండ్ -2 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. అది క్యాన్సిల్ అయినా చేయండి. సో ఇంకా రిమైనింగ్ మీకు ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో దట్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ 2x² - x - 2. సో ఈ వాల్యూ మీకు 1కి ఈక్వల్ అయింది. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.